సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని వార్డులలో స్థానిక కౌన్సిలర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సభ్యుల సమక్షంలో టీఆర్ఎస్ వార్డు కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీఆర్ఎస్ వార్డు అధ్యక్షులు గొంగల్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి భాస్కర్, ఉపాధ్యక్షులు ప్రమోద్ నారాయణరెడ్డి, యూత్ కమిటీ అధ్యక్షులు చింత వెంకటేష్, ప్రధాన కార్యదర్శి చక్కిలం సంపత్, రైతు కమిటీ అధ్యక్షులు దయానంద్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు విభూతి బాలమణి, మైనార్టీ అధ్యక్షులు ఎండి మోహినుద్దీన్, ఉపాధ్యక్షులు ఎండి అమ్జద్ పాషా వివిధ కమిటీల కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలు అందజేసిన మున్సిపల్ చైర్మన్ రాజమౌళి అనంతరం టీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ జగ్యోదీన్, కౌన్సిలర్స్ ఉప్పల మెట్టయ్య, బాలమణి శ్రీనివాస్ రెడ్డి, ఆత్మ కమిటీ డైరెక్టర్ కూరాకుల సాయి, సమన్వయ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు జాఫర్ ఖాన్, అరుణ భూపాల్ రెడ్డి, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష ఈ రోజు వృత్త దంపతులకే గానీ ఈ రోజు ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా సంక్షేమ పథకాలను మర్చిపోకుండా ప్రజలకు ఎప్పుడు కూడా ఇబ్బంది కలగదు. ఒక్కొక్కసారి ఉద్యోగులకు జీతాలు వీరు మనకు అవాకీలు ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకోవాలి. ఒక ముసలమ్మకు 216,000 ఇస్తే అనేటువంటి మాట ఈరోజు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అందుకే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఇటువంటి పాఠము ఇటువంటి ముఖ్యమంత్రి గారిని మనం జన్మలో కూడా చూడం కాబట్టి మనం మన యొక్క ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో దానికి ప్రతి ఒక్క ఇంటికి చేరేలా మనం కార్యకర్తలందరూ కృషి చేయాలి. ఎవరికైతే రాలేదు వాళ్ళకి మన చైర్మన్ షాప్ ఉన్నాడు, ఇక్కడ వైస్ చైర్మన్ వీళ్ళందరూ వాళ్ళ దృష్టి తీసుకోవడానికి ఇప్పుడు ఈ మండలాలు ఈ వార్డులకు ఎవరైతే అధ్యక్షులు ఎన్నుకున్నారో ఆ వాళ్ళ మీద కూడా చాలా బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఏదో వచ్చిన పార్టీ ప్రెసిడెంట్ అయిపోయాడు అన్నట్టు కాదు, చాలా పని చేయవలసి వస్తుంది. ఇంకో 2 సంవత్సరాలు అయితే మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, ఆ ఎలక్షన్లో కూడా మనం చాలా గట్టిగా పనిచేయాలి. సరే పని చేస్తాం ఎట్లా అవగానే వేరే వాళ్ళకి టైం ఇవ్వద్దు మాట్లాడేది. ఎవడైనా మాట్లాడాడంటే దాంతో చర్చ పెట్టి వీడియో నీకు ఏం కావాలి, ఏం తక్కువైంది గజ్వేల్కి.